అంటే మరి నేడు రాష్ట్రంలో తోడేళ్ళన్నీ ఒకటై వస్తుంటే సింహం సింగిల్గా నేను ఎలక్షన్స్కి వెళ్తున్నానని చెప్పి జగన్ గారు మాట్లాడుతున్నారు. టీడీపీ శవరాజకీయాలు చేస్తుంది. ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళ ఆసుపత్రులను ఉద్దేశించి ఉన్న మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కూడా లోకేష్ కాదు పులకేష్ లాగా తయారయ్యి ఈరోజు పట్టించుకోకుండా నాయకులను పట్టించుకోకుండా తన దారినే పోతూ ఉన్నారని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఏం చెప్తారు? ఇవాళ ముందుగా నేను ఒక విషయం చెప్తానండి. ఇవాళ గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మా పూజ్యులు పెద్దలు అయిన మా బచ్చుల అర్జునుడు గారు ఆకస్మికంగా 2 రోజుల క్రితం మరి గుండెపోటుకు గురై రమేష్ హాస్పిటల్లో ఉన్నారు. ఇవాళ నియోజకవర్గం ప్రజలు యావత్తు కూడా ఆయన బిడ్డలుగా ఉదయం నుంచి సర్వమత ప్రార్థనలు చేస్తూ ఇవాళ శివాలయంలో కూడా ఆయన పేరట అందరం కలిసి మృత్యుంజయ హోమం చేసి ఇవాళ ఎంతో ఇదిగా మరి మా భగవంతుడిని అందరం కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా కోరుకున్నామండి. పోతే ఇవాళ శవరాజకీయం అంటున్నారు కదా, అసలు మందు వాళ్ళని మనుషులుగా గుర్తించుకోమని నేను చెప్తున్నానండి. మనుషులుగా ఉన్నారా, మనిషి రూపంలో ఉన్న మానవ మృగాలుగా ఉన్నారా కూడా నాకు అర్థం కావట్లేదు. ఇవాళ లోకేష్ గారు 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు ఇవాళ అన్ని ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ప్రజల కోసమే ఇవాళ ఆయన బయలుదేరితే అనుకోకుండా ఆయన యొక్క యువగళం పాదయాత్రలో మొదటి రోజు తారక రత్న గారు ఆయన సమస్యల్ని గుండెపోటుకు గురైతే ఆయన బ్రతుకుండగానే ఆయన చనిపోయినట్టుగా శవయాత్ర పాడియాత్ర అంటున్నారంటే అసలు వాళ్ళ సంస్కారానికి సంస్కారహీనత్వాన్ని ఒకసారి గుర్తుంచుకోమని నేను చెప్తున్నానండి. ఒక మనిషి బద్ద శత్రువైనా సరే ఇవాళ ప్రాణాపాయ స్థితిలో కానీ లేదంటే ఒక ఇబ్బందిలో హాస్పిటల్లో మృత్యుతో కానీ పోరాడుతూ ఉంటే మీకు వీలైతే మీరు సానుకూలంగా మాట్లాడండి, స్పందించండి, లేదంటే మాట్లాడటం మానేసేయండి. అంతేకాని మీలో ఉండే భ్రష్టత్వాన్ని ప్రజలు ఇప్పటికే అందరూ ఛేదరించుకుంటున్నారండి మీ మాటలకి, మీ పనులకి, మీరు ఇవాళ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన విధానానికి. కానీ మీరు ఇంకా కూడా ఇప్పటికీ కూడా మనుషుల్లో ప్రవర్తించకుండా బ్రతికున్న మనుషులను కూడా శవయాత్ర పాడియాత్ర అంటున్నారు. ఇవాళ ఆయన నందమూరి బాలకృష్ణ గారు తారక రత్న గారి కోసం ఇవాళ నందమూరి తారక రత్న గారి కుటుంబం యావత్తు కూడా ఆయన కోసం బెంగళూరు మరి నారాయణ హృదయాలయ హాస్పిటల్ ఇవాళ ఉన్నారండి. ఎందుకని ఉన్నారు? ఇవాళ రోజున వాళ్ళు ఎక్కడ కష్టం వచ్చినా తన కుటుంబానికే కాదండి, మన కందుకూరు ఘటనలో కూడా మరి అటువంటి విషాద ఘటన జరిగినప్పుడు కూడా వాళ్ళ కుటుంబాలకి నారా చంద్రబాబు నాయుడు గారే తండ్రి స్థానం తీసుకొని అక్కడ మరి వాళ్ళందరికీ కూడా అండగా నిలబడ్డారండి. ప్రతీది అనుకోకుండా జరిగే సంఘటనల్ని మీరు ఏది మాట్లాడాలి, ఏది విమర్శించాలి, ప్రతిపక్షం మీద ఏది మనం విమర్శం చేయాలన్న జ్ఞానాన్ని, ఇంగిత జ్ఞానాన్ని కూడా కోల్పోయి మీ ఒంటి మీద స్పృహను కోల్పోయి మీరు ఏం మాట్లాడుతున్నారు, మీకు ఏ స్క్రిప్ట్ రాసిస్తున్నారు అన్న విచక్షణ జ్ఞానం కూడా లేకుండా ఇవాళ ప్రతీది కూడా మంచి చెడు లేకుండా ఇవాళ మానవత్వాన్ని కూడా కోల్పోయి ప్రతీది కూడా శవరాజకీయం పాడి రాజకీయాలు అంటున్నారు కదా, అది ఇవాళ మనుషులు బ్రతుకుండగానే మీరు చంపేస్తున్నారండి. దీన్ని అర్జునుడి గారిని పరామర్శించడానికి మరి టీడీపీ ప్రభుత్వ హయాంలో మరి తెలుగుదేశం ప్రజలందరూ కూడా కష్టపడి మీకు ఎమ్మెల్యేగా పట్టం కట్టినప్పుడు మీరు వాళ్ళ కోసం ఏం చేశారు? మీరు పార్టీ మారడం కోసం మీ నియోజకవర్గ ప్రజల్ని సంప్రదించారా? ఇవాళ వాళ్ళందరూ కష్టపడి గెలిపిస్తేనే మీకు ఎమ్మెల్యే పదవి, కానీ మీరు వాళ్ళందరినీ సంప్రదించకుండా మీ స్వప్రయోజనాల కోసం మీరు పార్టీ మారి తల్లిదండ్రుల స్థానాన్ని కూడా మీరు వదిలి వాళ్ళని తల్లి మీరు కన్న తల్లిని ఇందాక అందరూ కదండి పాలు తాగి రొమ్ము గుద్దినట్టుగా అంటారు కదా, అట్లాంటి చర్యలు మీరు చేసి మీరు వాళ్ళు మీ స్వరాపం కోసం పార్టీ మారి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ ప్రజలందరూ కూడా ఎంత చీదరించుకుంటున్నారు, మహాతల్లి లాంటి భువనేశ్వరి దేవి మీద నువ్వు వ్యాఖ్యలు చేసి నేను ఏదో అనుకోకుండా చేశాను తొందరలో అన్నానని చెప్పేసి ఇవాళ అట్లాంటి నీచపస్థితికి దిగజారిపోయిన నువ్వు ఇవాళ నువ్వు ఎవరిని పరామర్శిస్తావు అనుకోవడం కూడా అది అజ్ఞానం అవుతుంది. నీ చేతనైతే ఇవాళ బాధలో కానీ ఏదైనా కష్టంలో కానీ ఉన్నవాళ్ళని వాదార్చడం తెలిస్తే నువ్వు మనిషిగా కొనక ప్రవర్తించాలనుకుంటే ఇవాళ వాదార్చండి, లేదంటే కనుక మెదకొండ నోరు మూసుకొని ఇళ్లలో ఉండండి. కానీ ఇవాళ మీరు వాదార్చినట్టుగా వెళ్ళి ఆ తర్వాత భగవంతుడే శిక్ష వేశాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారంటే మీ సంస్కారం ఏంటి, మీ మానవత్వం ఏంటని తెలుస్తుందండి. ఇవాళ రోజున ప్రజలు ఎవరు ఛేదరించుకుంటున్నారు, ఎవరిని వ్యతిరేకిస్తున్నారు, ఇవాళ ఎవరు పరిస్థితులు ఏంటి, ఎవరు ప్రజలకు రక్షణగా ఉంటారు, ఇవాళ ప్రజలకి ఎవరు అండవబోతున్నారు, ఇవాళ రాష్ట్రాన్ని ఎవరు ముందుకు నడిపించబోతున్నారు, ఎవరు విజనన్న లీడరు, ఎవరు ప్రజల కోసం కష్టపడి ఇవాళ ప్రజల మధ్యకి పాదయాత్రగా వస్తారు, ఎవరు ప్రజల మధ్య ఉంటారు, ప్రజల మధ్య బ్రతుకుతారనేది ఇవాళందరూ సామాన్యుల దగ్గర నుంచి అందరూ గమనిస్తున్నారండి. రానున్న రోజుల్లో ఓటు అనే మంచి ఒక గొప్ప ఆయుధంతో ఇవాళ ప్రజలే తీర్పునివ్వకపోతున్నారు. ఆ తీర్పు కోసం మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. త్వరలోనే మా అర్జునుడి గారు కూడా మరి ఇవాళ హోమం
ఆయన పేరట చేయించడం జరిగిందండి. త్వరలో కోలుకొని మా యొక్క నియోజకవర్గంలో మరలా మా అర్జునుడి గారితో కలిసి మేము అందరం కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. మరి ఏదైతే నేడు వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు వినే ఉంటారు, ఏదైతే టీడీపీకి చెందిన నాయకులు కొందరు ఏదైతే వచ్చుల అర్జున్ గారు ఆసుపత్రి ఇదే హార్ట్ అటాక్ విషయంలో ఆసుపత్రిలో జాయిన్ అయిన విషయం, ఇదే తరుణంలో లోకేష్ గారు పాదయాత్రను ఉద్దేశించి ఏదో ఐరన్ లెగ్ లాగా తయారయ్యి ఈరోజు టీడీపీ వాళ్ళ ప్రాణాలు పొట్టను పెట్టుకుంటున్నారు. ప్రజల ప్రాణాలు లెక్క చేయకుండా ఎవరిని పట్టించుకోకుండా ఆయన సొంతానికి పాదయాత్ర చేస్తున్నాడు, ఏ హోదాలో ఉన్నాడో కూడా చెప్పాలి అని చెప్పేసి కూడా ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఇలా శవరాజకీయాలు చేస్తుంది టీడీపీ అని చెప్పి కూడా ఆరోపణలు చేస్తున్నారు, ఏం సమాధానం చెప్తారు? ముందుగా తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన నాటి నుండి మా గణవరం ఇన్ఛార్జ్ పెద్దలు బచ్చుల అర్జునుడు గారు పార్టీకి ఎన్నో రకాల పదవుల్లో తన సేవలు అందించి ఈ రోజున ఈ గన్నవరం నియోజకవర్గంలో మన తెలుగుదేశం పార్టీ మీద గెలిచి వైఎస్ఆర్సీపీలోకి మారినటువంటి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన తీరాన అతను వేరే పార్టీలోకి వెళ్ళిపోయి మా తెలుగుదేశం పార్టీ ఏదైతే ఒక తల్లిదండ్రుల లాంటి చంద్రబాబు నాయుడు గారిని వారి భార్య అయిన భువనేశ్వరి గారిని కూడా అనుచిత వ్యాఖ్యలు చేసి ఎంత భ్రష్టు పట్టిపోయాడంటే ప్రజల్లో ఈ రోజున అంత హీనంగా అయిపోయింది. అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నాయకులన్నీ కూడా నోటికి ఏది వస్తే అది పదే పదే చంద్రబాబు గారిని లోకేష్ గారిని అలాగే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ కూడా నానా విధాలుగా మాట్లాడటం అరెస్టులు చేయటం వాళ్ళందరినీ కూడా రకరకాలుగా ఇబ్బందులు పాలు చేస్తూ జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం మా గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా పెద్దలు బచ్చుల అర్జునుడు గారు గత 2 రోజుల క్రితం హార్ట్ అటాక్తో విజయవాడలోని రమేష్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయనకి సంఘీభావంగా మేము గత 2 రోజుల నుంచి కూడా పార్టీ ఆఫీసులో సర్వమత ప్రార్థనలు చేయటం, ఈ రోజున స్థానిక దేవాలయంలో కూడా మృత్యుంజయ యోగం కూడా చేయటం జరిగింది. మేము ఏదైతే మా పార్టీకి ఇప్పటి వరకు కూడా సహకరించిన బచ్చుల అర్జున్ గారిని ఎంత త్వరగా కోలుకోవాలని చెప్పి మేము ప్రార్థిస్తూ ఉంటే ఈ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ప్రశ్యూషణలోకి పోయి ప్రజలతో చేదరించుకొని ఈనాడు రకరకాలుగా నిన్న మీడియాతో మాట్లాడుతూ శాపనార్థాలుగా మాట్లాడుతూ ఉన్న క్రమంలో బచ్చుల అర్జున్ గారిని ఉద్దేశించి కానీ ఇంకొకళ్ళని ఉద్దేశించి కానీ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ తరఫున అందరం ఖండిస్తూ ఉన్నాం. అలాగే లోకేష్ యువగళం పాదయాత్రలో కూడా పెద్ద ఎత్తున ఇవాళ యువకులు స్థానిక ప్రజలు అందరూ కూడా పాదయాత్రకి అందరూ మద్దతు తెలుపుతూ పాదయాత్ర చేస్తూ ఉన్న క్రమంలో అనుకోని చిన్న సంఘటనలు జరిగినా కానీ దాన్ని వేరే విధంగా వాళ్ళకి అనుకూలంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా వాళ్ళ అనుచిత వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ పరిణామాలు చూస్తూ ఉంటే వీళ్ళందరూ కూడా ప్రజలతో చేదరించుకొని రానున్న ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఏదో ఒక విధంగా ఈ ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయాలనే ఉద్దేశంతో ఇవి కావాలని చేస్తున్నాయి తప్ప వీళ్ళ వ్యాఖ్యల్లో ఎటువంటి నమ్మదగిలిని కూడా కాదు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ ఈ పార్టీ కానీ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ స్థానిక ఉండగా ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ మాట భాష ఎన్నీ కూడా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తాను.